సూత్రాలు 1 2 ఏదైతే చెప్పానో దానికి దీనికి 100 టైమ్స్ ఎక్కువ కనిపిస్తుంది. నష్టానికి ఇన్ని రోజులు టైం తీసుకొని వేసింది క్లారిటీగా మనకు కనిపిస్తుంది. ఇట్స్ బ్లాక్ పోస్టర్ టెక్నీషియన్స్ అందరికి నేను ఎక్కువ చెప్పకూడదు, మీరే చెప్పాలి. ఠాగూర్ గారితో ఫస్ట్ టైం చేస్తున్నాను. ఆయన పబ్లిసిటీ కానీ ఆయన ట్రైలర్లో చూపించే ఇంట్రెస్ట్ కానీ చాలా నమ్మకం ఉంది. ఎందుకంటే 2 ఇయర్స్ కష్టపడి ప్రొడ్యూసర్ దగ్గర కరెక్ట్గా వెళ్తే ఆ ప్రొడ్యూసర్ బాగా పబ్లిసిటీ చేయాలి. ఠాగూర్ గారిని బాగా నమ్ముతున్నాను. ఇప్పుడు దాకా చాలా బాగా చేస్తున్నారు. సో ఈ ఫిలిం కొన్న వాళ్ళకి, ఠాగూర్ గారికి, అందరికీ పెద్ద ఇట్టాయి, అందరూ హ్యాపీ అవ్వాలని నేను నమ్ముతున్నాను. మా అమ్మని, మా అమ్మ ఆశీర్వాదం రవీంద్రస్వామి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హిందీ ఫిలింలో దైవం ఫిలిం కామెడీ ఏమైనా కూడా ఒక మెసేజ్ ఒకటి ఉంటుంది. విజయమాటి ఒకటి తీసుకుని చేసాం, తర్వాత ఫిజికల్ ఛాలెంజ్ అనమాట. బీ పిక్చర్లో కూడా ఒక మంచి మెసేజ్ ఉంటుంది. ఫస్ట్ సెకండ్ థర్డ్ కన్నా ఇది గ్రాండర్ కొంచెం ఎక్కువ ఉంటుంది, బయట ఎక్కువ ఉంటుంది, కామెడీ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు 4 పార్ట్ దాకా ఏ పిక్చర్ రాలేదు, ఇది వచ్చింది. దేవుడు అనుగ్రహం మనకి ఇచ్చారు చేయమని చెప్పి. అది చాలా భయంతో అన్ని 3 పార్ట్ కన్నా ఇది సూపర్ హిట్ అవ్వాలి అనే భయంతో చేసాం. మీరే చూసి చెప్పాలి. అంటే లుక్ చూస్తుంటే ఓల్డ్ లుక్ ఉంది కదా. సో నెక్స్ట్ మరి తీసేసి సీపీఎల్ ఇంకా మళ్ళీ ఏమైనా ఉంటుందా? ఫస్ట్ పార్ట్ తీసినప్పుడు 4th దాకా తీస్తామని నేను అనుకోలేదు. ఇప్పుడు 4th దాకా వచ్చేది, దేవుడికే తెలుసు. కానీ నా మనసులో ఏంటంటే ఇప్పుడు దాకా మనం ఇండియన్ స్క్రీన్లో 4 పార్ట్ దాకా రాలేదు. ఇది 10 పార్ట్ దాకా తీయాలని నా ఆశ. దేవుడు అనుగ్రహం ఉంటే తీస్తా. సక్సెస్ కావాల్సినప్పుడల్లా మీరు కాన్షియస్గానే ఎన్నుకుంటున్నారు, అంటే టైం తీసుకుని మరీ చేస్తున్నారు ఈ సినిమా? అంటే పర్సనల్గా అంత ఇంట్రెస్టా, లేకపోతే అలా కుదిరిందా మీకు ఈ సినిమా సక్సెస్? నేను మాస్ కూడా వచ్చింది, స్టైల్ కూడా వచ్చాం, మనం డౌన్ వచ్చాం, తర్వాత అన్ని కమర్షియల్ ఫిలిం ఇచ్చాం. ఇదేదో అలా సెట్ అయిపోయింది, అలా వెళ్తుంది అంటే. అదే క్యారెక్టరైజేషన్స్ ఉంటాయండి మీ మదర్ క్యారెక్టరైజేషన్? కోసర్లన్నీ అలాగే ఉండాలి. ఇప్పుడు నేనే క్యారెక్టర్ వద్దు కొత్తగా చేద్దామంటే కూడా ఆడియన్స్ ఒప్పుకోలేదు. నేను రాజేంద్రస్వామి గుడిలో ఎప్పుడూ నేను కూర్చుంటే పిల్లలు వస్తారు, వాళ్ళందరూ కాంచనపురం ఇప్పుడు రిలీజ్ అని అడుగుతున్నారు. నెక్స్ట్ అడిగేది కోసర్లన్న అంటారా అని అడుగుతారు. సో కోసర్లన్నా దేవదర్శన్ శ్రీమాన్ వచ్చి తప్పకుండా కావాలి ఈ ఫిలింకి. ఈసారి ఎలాంటి మెసేజ్ ఇవ్వబోతున్నారండి? పిక్చర్ చూస్తాను. ఓకే నెక్స్ట్. ఈ సినిమాలో ముని అండ్ కాంచన ఇద్దరు ఉన్నారని అడుగుతున్నారు. ఏంటంటే ప్రాబ్లమ్? పిక్చర్ రిలీజ్ అయిన తర్వాత చూస్తాను. థ్యాంక్ యూ సార్. ఇక్కడ మనకి లుక్ కామెడీ ఇప్పుడు యాక్షన్ చూపించి థియేటర్ వచ్చేప్పుడు నేను ఇస్తే బాగుంటుంది టిఫిన్ కది. సార్ ఇక్కడ మీ లుక్ చూస్తే కొంచెం ఓల్డ్గా అనిపిస్తున్నారు. సో నెక్స్ట్ మీరు మంచి బిల్లైన హీరో అండ్ నెక్స్ట్ మళ్ళీ మీరు హీరోగా చేసేటప్పుడు మళ్ళీ ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారా ఈ లుక్ చూసిన తర్వాత? ఈ లుక్ మీ స్క్రీన్లో చూసేప్పుడు బాగా అందరూ ఎంజాయ్ చేస్తారు. ఏ లుక్ కంటే ఈ లుక్ బాగా వర్కౌట్ అవుద్ది, ఎందుకంటే ఈ క్యారెక్టర్ బాగా పెయిన్ఫుల్గా ఉంటుంది. మీద క్యారెక్టర్ చేస్తే పర్వాలేదు సార్, మనమే క్రియేట్ చేసాము కాబట్టి క్యారెక్టర్ అది చాలా ఈజీగా ఉంది సార్. సార్ ఇక ఈ హర్రర్ సిరీస్ మీద పడి మీరు రెగ్యులర్ సినిమాలు పూర్తిగా పక్కన పెట్టేశారా? పక్కన పెట్టలేదు సార్. ఇక్కడ పట్టాసి ఫిలిం మధ్యలో ఒకటి తీసాను, తర్వాత సిగలింగం అని చెప్పేసి వాసు గారి డైరెక్షన్లో ఒక ఫిలిం చేశాను. ఇప్పుడు నెక్స్ట్ 2 ఫిలిమ్స్ కమర్షియల్ ఫిలిం రాస్తున్నాను. ఇది యాక్చువల్ చూస్తే లేట్, 3 ఇయర్స్ తర్వాత ఇది చేస్తున్నాను నేను. అంటే తెలుగు హీరోస్ ఉంటాయా? తెలుగు తమిళ్ రెండు కథ రెడీ చేశాను సార్. అంటే బైలింగ్వల్ కాదు, తెలుగు హీరోస్ ఏమైనా ఉంటాయా? తప్పకుండా ఉంటుంది సార్. మళ్ళీ నా ఇప్పుడు చేయాలని ఆశ, ఇప్పుడు నుంచి నా అన్ని నా డైరెక్ట్ ఫీచర్ చిరంజీవి కూడా చేయాలని ఆశ నాకు. సో ఈ కాంచనా 3లో ఏంటి అసలు డిఫరెంట్ పాయింట్ ఏమి ఉండొచ్చు? మొదటి 3 పార్ట్లో లేని డిఫరెంట్ పాయింట్ ఏమి ఉండొచ్చు? సినిమా చూడాలి సార్, సారీ సార్.
అపాయింట్ మనకి ఇంపార్టెంట్ ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే అపాయింట్ చెప్తే బాగుంటుంది సార్ అంటే ఇంపార్టెంట్ పాయింట్ అయితే ఉంటుంది తప్పకుండా ఉంటుంది సార్ ఓకే మంచి సోల్ మంచి టీం లేకుండా మనం పిచ్చర్ చేయలేదు సార్ అక్షయ్ కుమార్ చేస్తున్నారు సార్ అవును సార్ నేను డైరెక్ట్ చేస్తున్నాను ఎప్పుడు స్టార్ట్ అవుతుంది చేస్తాను మీ దగ్గర మా ట్రస్ట్ ద్వారా 160 పిల్లలకి ఓపెనింగ్ సర్జరీ జరిగింది మీ పక్కన ఇంట్లో కానీ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఎంత కష్టపడి ఉంటే చాలా కష్టపడి ఉంటే ప్లీజ్ మీ ట్రస్ట్కి కాంటాక్ట్ చేయమని చెప్పండి వాళ్ళకి ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా మా ట్రస్ట్ మేమే చేస్తున్నాం ఇదన్నిటికీ సపోర్ట్ చేసిన మీరు నా పేరు చెప్పుకుంటున్నాను ఆపరేషన్ మాత్రం కాదు మా ఇంట్లో 60 చిల్డ్రన్ని పెంచుతున్నాను చదువు కూడా ఎదుగునా కష్టంగా ఉంటే మీరు కొంచెం చెప్పండి ఇదన్నీ నేను ఇంతమంది హెల్ప్ చేయటానికి రీజన్ ఏంటంటే ఇంత పెద్ద పైకి రావటానికి కారణాలన్నా నేను డాన్స్ మాస్టర్ అందరం డాన్స్ మాస్టర్ చేసిన చిరంజీవి గారికి ఈసారి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి ఈ టైంలో అలాగే నేను డైరెక్ట్ చేసిన నాగార్జున బాబుకి నన్ను డాన్స్ మాస్టర్ నుంచి ఎంకరేజ్ చేసిన అందరి వరకు ఈ టైంలో థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను మా ఫ్యాన్స్ మాట కాదు ఇక్కడ ఉన్న అందరి ఫ్యాన్స్ అందరి ఊరి ఫ్యాన్స్ మా ఫ్యాన్స్ మీకు ఇంట్లో ఏదైనా ప్రాబ్లం మీ పక్కన ఇంట్లో ఏమైనా హార్ట్ ప్రాబ్లం ఏమైనా ఉంటే దయచేసి చెప్పండి మన వల్ల ఏమైనా హెల్ప్ చేద్దాం ఇప్పుడు దాకా నేను చెన్నైలో స్టార్ట్ చేసి 160 పిల్లలకి చేశాను ఈ పిక్చర్ క్యాసెట్ రిలీజ్ ఫంక్షన్లో హైదరాబాద్లో ఓపెన్ చేస్తున్నాను ఈ ట్రస్ట్ నేను క్యాసెట్ రిలీజ్ ఫంక్షన్లో అలా చేయబోతున్నాను అది కూడా ఇక్కడ సంతోషంగా చెప్పుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్